తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు నాగబాబు నటుడిగా నిర్మాతగా తన సత్తా చాటి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందిన నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో దిట్ట ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది నాగబాబు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా నువ్వు వెళ్లే దారి తప్పు అని గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకో అలా కాకుండా ఎక్కువ కాలం వేచి ఉన్న వంటే మళ్లీ వెనక్కి తిరిగి రావడం కష్టమవుతుంది అని ట్వీట్ చేశాడు మరి నాగబాబు ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశాడో తెలియదు కానీ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ రిలీజ్ కి మరికొన్ని రోజులే ఉన్న టైంలో నాగబాబు చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత ఎన్నికల్లో జనసేన తరఫున కాకుండా వైసీపీ తరఫున పోటీ చేసిన శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా నిలబడినప్పటి నుంచి మెగా అండ్ అల్లు అర్జున్ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది ఆ సమయంలో కూడా నాగబాబు మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరైవాడైనా మావాడే అని ట్వీట్ చేశాడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగబాబు చేసిన నయా ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది ఇక అల్లు అర్జున్ అభిమానులైతే నాగబాబు ట్వీట్ పై మండిపడుతున్నారు రిలీజ్ కి ముందు బెదిరిస్తున్నావా అంటూ కమెంట్స్ చేస్తున్నారు మరి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న దృశ్య అల్లు అర్జున్ స్పీచ్ మీద అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది ఇక పుష్ప టూ పై ఇప్పటిదాకా మెగా కాంపౌండ్ సైలెంట్ గా ఉండడం విశేషం